డాక్టర్ గారు, అన్ని ఆపరేషన్లలోనూ అందరు రోగులకి ఒకే రకమైన మత్తు ఇవ్వచ్చా? ఈ మత్తు ఇంతకు ముందు చెప్పినట్టు మూడు రకాలుగా ఉంటుందండి. మత్తు పేషెంట్ వయసు బట్టి, పేషెంట్ శరీర భాగం ఎక్కడ ఆపరేషన్ అవుతుందని బట్టి, ఎంత టైం పడుతుందన్న దాన్ని బట్టి ఈ మత్తు మేము డిసైడ్ చేస్తామండి. ఇప్పుడు ఒక చేతికి చేయి ఇరిగిపోతే వాడికి పూర్తి స్పృహ కోల్పోవాల్సిన అవసరం లేదు. ఆ చేతికి పోయే నరానికి మనం తిమ్మిరిస్తే సరిపోతుంది, ఆ కంఫర్టబుల్గా పేషెంట్కి ఆపరేషన్ అయిపోతుంది. అలా కాలు ఆపరేషన్ ఇస్తే ఇలా వెన్నుపూసకి తిమ్మిరిస్తే సరిపోతుంది. ఈ ఆపరేషన్ అన్నది ఆపరేషన్ తిమ్మిరి బట్టి, ఆపరేషన్ అయ్యే సమయం బట్టి, ఆపరేషన్ అయ్యే విధానం బట్టి మనం తిమ్మిరిస్తాం. అది రకాల్లో ఇందాక ముందు చెప్పినట్టు పూర్తి మత్తు అనేది పెద్ద ఆపరేషన్లకి, పెద్ద పెద్ద లాప్రోటమీస్ ఇలాంటివి, ఈ పేగులు ఆపరేషన్లకి వాటికి ఇస్తాము. ఈ మిగతా అన్ని చిన్న చిన్న ఆపరేషన్లకి మనం ఈ స్పైనల్ అనిస్థీషియాలోని వెన్నుముక్కకి ఇచ్చి తిమ్మిరి సరిపోతుంది. డాక్టర్ గారు, వివిధ రకాల మత్తుల వల్ల ఏమైనా అనర్థాలు కలిగే అవకాశం ఉందా? వాటి గురించి వివరిస్తారా? మెయిన్ ఇందాక మనం ఈ స్పైనల్ అనిస్థీషియా వెన్నుపూసలో ఇచ్చే ఇంజెక్షన్ గురించి మెయిన్ మనం చెప్పుకున్నామండి. అది చాలామంది భయపడేది ఆ తలనొప్పి గురించి. దాని ఆ తలనొప్పి గురించి ఎటువంటి అనర్థాలు ఉండవు. ఆ తలనొప్పి కూడా 48 గంటలే మీకు చెప్పాను. రెండోది పూర్తి మత్తు. పూర్తి మత్తులో జరిగేది మొదటిది ఏంటంటే వాంతులు అవుతాయి కొంతమందిలో. ఆ మత్తు పడక ఆ వాంతులు కూడా ఆ రోజు ఆపరేషన్ అయిన రోజే కొంతమందిలో అవుతాయండి. అది కూడా 2-3 గంటలే ఉంటుంది. అది కూడా ఎక్కువసేపు ఉండదు. రెండోది కొంతమందిలో ఈ కండరాలు నొప్పి చెప్తారు. ఈ పూర్తి మత్తు ఇచ్చినప్పుడు మేము ఇచ్చే రిలాక్సెన్స్ వల్ల కానీ, ఇంజెక్షన్ వల్ల కానీ కండరాలు నొప్పి ఉంటుంది. అది కూడా అప్పుడు మేము కొన్ని ఇంజెక్షన్లు మార్చి ఇస్తున్నాము. దానివల్ల ఆ కండరాల నొప్పులు కూడా చాలా మటుకు తగ్గాయి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్, చాలామందిలో మూత్రం పోసుకునే ఇబ్బంది కూడా జరుగుతుందండి. అది కూడా ఒక 5-6 గంటలు ఆపరేషన్ జరిగిన తర్వాత 5-6 గంటల వరకు ఉంటుంది. ఆ మూత్రం పోయే ఇంజెక్షన్ కూడా మనం మూత్రం పోయే గొట్టం వేయడం వల్ల దాని ఒక హార్ట్ మసాజ్ లాంటివి చేయడం వల్ల కానీ, పేషెంట్ని కూర్చోబెట్టడం వల్ల కానీ ఈ మూత్రం కూడా ఇబ్బంది ఉంటుంది. ఇంతకంటే పెద్దగా వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు. ముసలాల వాళ్ళు మత్తు నుంచి రావడం, పెద్దవాళ్ళు వృద్ధుల్లో, వృద్ధుల్లో మత్తు నుంచి రావడం కొద్దిగా టైం పడుతుంది. అంతేగాని అంతకంటే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఈ వృద్ధుల్లో మత్తు మందు నుంచి రావడం ఏమైనా లేట్ అయిందని అయితే మనం పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ అని ఉంటుందండి, అందులో పెట్టి 1-2 గంటల వరకు, మత్తు నుంచి వచ్చే వరకు వాళ్ళని క్లోజ్గా మనం మానిటర్ చేసుకుంటాము. వాళ్ళ బీపీ, పల్సు, ఆక్సిజన్ సాచ్యురేషను అన్ని ఎవ్రీ 10 నిమిషాలకి ఒకసారి చూసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మత్తు నుంచి పూర్తిగా బయటకు వచ్చేటట్టు మేము చూసుకుంటాం. డాక్టర్ గారు, నార్మల్ డెలివరీ సమయంలో మత్తు డాక్టర్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? పాతకాలంలో ఈ నార్మల్ డెలివరీ లేక సహజ ప్రసవం సమయంలో ఎటువంటి మత్తు డాక్టర్ పాత్ర ఏమి ఉండేది కాదు. కానీ ఇప్పుడు మోడర్న్ అనిస్థీషియా, మోడర్న్ మెడిసిన్ డెవలప్ అయిన తర్వాత మత్తు డాక్టర్ల పాత్ర చాలా పెరిగిందండి. ముఖ్యంగా నార్మల్ ల్యాబర్లో నొప్పి లేకుండా నార్మల్ ల్యాబర్లు చేసే పద్ధతి వచ్చింది. దాన్ని మనం ల్యాబర్ అనాలజీసియా అంటున్నాము. మన సిటీలో కూడా, అలాగే పెద్ద పెద్ద సిటీస్లో అందరూ కూడా ఈ ల్యాబర్ అనాలజీసియాని చాలా యూజ్ చేస్తున్నారు. ఈ ల్యాబర్ అనాలజీసియా వల్ల తల్లికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసవం జరుగుతుంది. ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ ల్యాబర్లో ఇది మనం ఇస్తాము. మత్తు డాక్టర్ గారు 24 గంటలు దగ్గరుండి పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఇస్తారు. ఇది తక్కువ మోతాదులో ఇచ్చి మత్తు తిమ్మిరి లాంటిది. ఈ దీనివల్ల తల్లికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తను బాత్రూమ్కి వెళ్ళడం దగ్గర నుంచి నడవడం వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఈ దీనివల్ల సహజ ప్రసవం చాలా సులభం అవుతుంది. ఒకవేళ సహజ ప్రసవం కానీ అవ్వకపోతే ఆల్రెడీ ఉన్న మత్తు ఒక గొట్టం చిన్న క్యాథిటర్ లాంటిది ఉంటుంది. ఆ క్యాథిటర్ ద్వారా మనం దాన్ని ఆపరేషన్కి కూడా ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ రోగిని ఎటువంటి ఇంజెక్షన్ చేయకుండా దాంట్లోంచి ఆ క్యాథిటర్ ద్వారా మనం ఇంకా డ్రగ్ ఇచ్చి దాన్నే మనం ఆపరేషన్కి కూడా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఈ ల్యాబర్ అనాలజీసియా అన్నది ఇప్పుడు మోడర్న్ అనాలజీసియాలతో చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ ఇది చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఈ ల్యాబర్ అనాలజీసియా అన్నది ఈ సహజ ప్రసవంలో మనం వేయొచ్చండి. ఇది ఒక క్యాథిటర్ లాగా ఉంటుంది. ఆ క్యాథిటర్ని మనం వెన్నుపూస పై వరకు పంపిస్తాము. పంపించి అక్కడ మనం ఈ డ్రగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా తక్కువ మోతాదులో ఇచ్చి డ్రగ్ దీనివల్ల చిన్నది నొప్పి తగ్గుతుంది. ఆ పురిటి నొప్పులు ఏవైతే ఉంటాయో చాలా తగ్గిపోతాయి. తల్లి చక్కగా నడుచుకొని తన బాత్రూమ్కి పోవడం కానీ, తను కూర్చొని తినడం కానీ, ఆహారం తీసుకునే విషయాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ల్యాబర్ అనాలజీసియా వల్ల ఎటువంటి కష్టం ఉండదు. తల్లి తన నార్మల్ డెలివరీని చక్కగా చేసుకోవచ్చు. ఎలాంటి చిన్న చిన్న కుట్లు వేసే దగ్గర కూడా ఈ ల్యాబర్ అనాలజీసియా ఇవ్వడం వల్ల ఎటువంటి నొప్పి తల్లికి ఉండదు. డాక్టర్ గారు, మత్తు గురించి ప్రజలకు ఉండే అపోహలు, వాటి వెనుక ఉండే నిజాలను గురించి వివరించండి. మెయిన్ మత్తు గురించి
ఒక పేషెంట్కి ఆపరేషన్ జరుగుతూ పోతుంది అంటేనే వాళ్ళు చాలా అపోహలు వస్తాయండి. మొదటి అపోహ ఫస్ట్ అడిగేది మాకు నొప్పి ఉంటుందా అని అడుగుతారు. రెండోది మాకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు తెలుస్తుందా అని అడుగుతారు. ఈ రెండు మమ్మల్ని రెగ్యులర్గా పేషెంట్లు అడిగే క్వశ్చన్స్ అండి. సో నొప్పి అన్నది అసలు ఆపరేషన్ టైంలో వండుకోకుండా చూడడమే మత్తు డాక్టర్ యొక్క బాధ్యత. ఇక స్పృహ కానీ ఏదైనా లేకుండా పేషెంట్కి తెలియకుండా ఆపరేషన్ జరగాలి, అది మా బాధ్యత ముందుగానే. అందుకే పేషెంట్కి 24 నుంచి 48 గంటలు పేషెంట్తో మాట్లాడతాము. వాళ్ళు ఎటువంటి కష్టం లేకుండా వాళ్ళకున్న అపోహలు కానీ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వారిని తీర్చడం మా బాధ్యత. వాళ్ళకి తెలియకుండా వాళ్ళతో ముందుగానే మేము ముందు కలుస్తాము. వాళ్ళని కలిసి వాళ్ళకున్న అపోహలు మాకు తెలియజేస్తారు. వాళ్ళు ఉన్న భయాన్ని మేము తీసివేస్తాము. ఆ ఆపరేషన్ టైంలో ఎటువంటి స్ట్రెస్ లేకుండా, అందుకే ముందు రోజు కూడా మంచిగా వాళ్ళకి నిద్ర పట్టి పడుకునేటట్టు మా మందులు కూడా దాన్ని వాళ్ళకి కొంతమందికి ప్రిస్క్రైబ్ చేస్తాము. మంచి నిద్ర వల్ల చాలా మటుకు స్ట్రెస్ తగ్గుతుందండి. ఆపరేషన్ టైంలో కూడా వాళ్ళకి భయం లేకుండా ఉండడానికి మేము వాళ్ళతో మాట్లాడి కంటిన్యూస్గా ఆపరేషన్ అయ్యేటప్పుడు కూడా ఒక మత్తు డాక్టర్ పక్కనే ఉంటాడు. పక్కనే ఉండి వాళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడుతుంటారు. వాళ్ళ స్ట్రెస్ దానివల్ల ఎంతో మటుకు తగ్గుతుంది. వాళ్ళకి చాలా మటుకు మేము మాట్లాడడం వల్ల వాళ్ళకి భయం పోతుంది. ఆల్రెడీ మాతో 48 గంటల ముందు 24 గంటల ముందు మాట్లాడున్నారు కాబట్టి మా మధ్య పేషెంట్ మధ్య ఏర్పడుతుంది. ఆ పరిచయం ద్వారా మేము వాళ్ళతో మాట్లాడి ఒక స్నేహితుల్లాగా వాళ్ళని ట్రీట్ చేస్తాము. వాళ్ళు ఎటువంటి భయం లేకుండా ఆపరేషన్ చేయడానికి మేము ఉపయోగపడతాం. డాక్టర్ గారు, ప్రమాదాల్లో గాయపడినప్పుడు భరించలేని నొప్పిని తట్టుకునేందుకు ఎలాంటి మత్తుమందు అవసరం ఉంటుంది? ప్రమాదాల్లో మత్తు అన్నది సాధారణంగా ఇవ్వడం జరగదండి. ప్రమాదంలో ఏమైనా ఎముకలు విరిగినా, కండరాలు చిట్లిపోయినా దానికి నొప్పికి సంబంధిస్తారు. ఇందులో మత్తు డాక్టర్లు పెద్దగా చేసి పాత్ర ఉండదు. కానీ మేము కొన్ని ఇంజెక్షన్లు మా దగ్గర ఉంటాయి, దాన్ని ఒపియాయిడ్స్ అంటాము. అవి మామూలుగా నార్మల్ పర్సన్స్కి వేరే వాళ్ళు ఎవరు ఇవ్వకూడదు, ఎందుకంటే అది ఇవ్వడం వల్ల రోగికి ఊపిరి తీసుకునే ఇబ్బంది అవి జరుగుతుంది. అవి మత్తు డాక్టర్లే ఇవ్వాలి. ఆ ఒపియాయిడ్స్ ఇచ్చినప్పుడు ఆక్సిజన్ అవైలబుల్గా ఉండాలి. ఒపియాయిడ్స్ వల్ల పేషెంట్కి నొప్పి చాలా మటుకు తగ్గే ఉంటుంది. దానివల్ల రిస్క్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ప్రమాద సమయంలో సాధారణంగా రోగి గాయపడినప్పుడు ఇలాంటి ఒపియాయిడ్స్ సాధారణంగా ఇవ్వడం జరగదు. మేము నొప్పి మా ఇంజెక్షన్లు కొన్ని ఉంటాయి, అవి ఇస్తారు. దానికి మత్తు డాక్టర్కి ఎలాంటి సంబంధం ఉండదు. ప్రమాద సమయంలో మాత్రం ఒపియాయిడ్స్ సాధారణంగా మరీ తప్పదనుకుంటే మాత్రం ఇవ్వడం జరగదు. డాక్టర్ గారు, ఆపరేషన్ సమయంలోనే కాకుండా రోగికి ఇంకా ఎలాంటి సమయాల్లో మత్తు అవసరం ఉంటుంది? రోగికి ఇందాక నేను చెప్పినట్టు లేబర్ ఎనల్జీసియా అన్నది ఆపరేషన్ థియేటర్లో ఇవ్వాల్సిన అవసరం లేదండి. లేబర్ రూమ్లో ఎక్కడైతే ఈ నార్మల్ డెలివరీస్ అవుతాయో అక్కడ కూడా ఈ లేబర్ ఎనల్జీసియా ఇవ్వచ్చు. ఇది ఆపరేషన్ బయట ఆపరేషన్ థియేటర్ బయట ఇచ్చేదే. ఇంకొకటి, ఈ నడువు నొప్పి పేషెంట్లు ఎక్కువగా ఈ వర్క్ ప్యాటర్న్ ఎక్కువగా బరువులు ఎత్తే వాళ్ళు ఈ మధ్యకాలు ఎక్కువగా మనం వెన్నుముక అరుగుదలు ఎక్కువగా చూస్తున్నాం. వీళ్ళల్లో కూడా మనం ఎపిడ్యూరల్ ఎనల్జీసియా అని ఇస్తాము. ఇది నడువు నొప్పిలో ఉన్న నొప్పిని తగ్గించి ఒక టెంపరీగా వాళ్ళకి నొప్పి తగ్గేటట్టు ఆ తిమ్మిరి కారు తిమ్మిరిలు రావడం, నడువు నొప్పి రావడం వల్ల ఇవన్నీ కూడా ఈ ఎపిడ్యూరల్ ఎనల్జీసియా వల్ల చాలా మటుకు తగ్గుతున్నాయి. దీనివల్ల కొంత పర్సెంట్ ఆపరేషన్లు కూడా తగ్గుతున్నాయి. వీళ్ళకి టెంపరీగా మనం రిలీఫ్ ఇవ్వచ్చు, కొన్ని రోజుల పాటు మనం రిలీఫ్ ఇవ్వచ్చు. అవసరం అనుకుంటే ఇంజెక్షన్ని 2 సార్లు కానీ 3 సార్లు కానీ మనం చేయొచ్చు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మూడోది, ఈ జాయింట్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, షోల్డర్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, యాంకిల్ పెయిన్లు ఉన్న వాళ్ళకి, అరుగుదలు ఉన్న వాళ్ళకి ఈ ఎపిడ్యూరల్ స్టెరాయిడ్స్ అని ఇస్తామండి జాయింట్స్లో. దీని కూడా అనిస్థిషియా మత్తు డాక్టర్లు ఇస్తున్నారు. దీన్ని పెయిన్ క్లినిక్ లోకి వస్తుంది. ఈ మత్తు వల్ల ఎలాంటి ఇబ్బంది, ఈ తిమ్మిరి ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల పెయిన్కి రిలీఫ్ పేషెంట్కి రిలీఫ్ వచ్చి ఈ యాంకిల్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ చాలా మటుకు ఉపశమనం లభిస్తుంది. వీటి వల్ల పేషెంట్కి వెంటనే నడగలుగుతాడు, కొన్ని రోజులు రెస్ట్ తర్వాత నడుస్తాడు. వెన్నుముక్క ఇంజెక్షన్ల వల్ల ఈ వెన్నుముక్కలో మనం ఈ తిమ్మిరితో పాటు ఈ స్టెరాయిడ్స్ కూడా ఇస్తామండి. ఈ స్టెరాయిడ్స్ వల్ల ఈ వెన్నుముక్క మీద వాపు ఏదైతే ఉందో ఆ వెన్నుముక్క పక్కన జరుగుతున్న వాపు వల్ల, కండరాలు వాపు వల్ల తగ్గి వెన్నుముక్క నొప్పి చాలా మటుకు తగ్గుతుంది. ఈ కండరాలు నీ జాయింట్స్ పెయిన్ కానీ, యాంకిల్ జాయింట్స్ పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా వీటి వల్ల తగ్గుతాయి. పేషెంట్కి చాలా మటుకు రెగ్యులర్గా తను పని చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇవన్నిటి వల్ల పేషెంట్ తన రెగ్యులర్ పనికి వెళ్తాడు. నమస్కారం అండి. ఏసీటీ హెల్త్ లైన్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు డాక్టర్ డానీ. నేను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనస్థీషియాగా గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను.
డాక్టర్ గారు, ఆపరేషన్ సమయంలో మత్తుమందు చాలా కీలకం. దీనిపై అవగాహన కల్పిస్తారా? చూడండి, ఈ ఆపరేషన్ గురించి చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. మత్తుమందు గురించి అయితే చాలామందికి అసలు ఐడియా కూడా ఉండదు. ఆపరేషన్ అని చెప్పగానే చాలామంది చాలా విధాలుగా భయపడుతుంటారు. ఈ మత్తు విషయంలో వైద్యుడితో మత్తు వైద్యుడితో ముందుగానే మాట్లాడితే చాలా అపోహలు దూరం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా ఎప్పుడు ఏం తినాలి, ఆపరేషన్ ముందు ఎంత తినాలి, ఏం తినాలి, ఎన్ని గంటల ముందు తినాలని చాలామంది అడుగుతుంటారు. ఈ అపోహలన్నీ ప్రేక్షకులు మత్తుమందుడితో ముందుగా పరీక్ష చేయించుకోవడం వల్ల ఈ అపోహలన్నీ దూరం చేసుకోవచ్చు. చాలా మటుకు మత్తు వైద్యుడితో కలవడం అనేది ఇంతకు ముందు ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆపరేషన్ ముందే ఒక రెండు రోజుల ముందు కానీ ముందు రోజు కానీ మత్తు వైద్యులు కలిసినట్టు హాస్పిటల్ అన్నీ ఒక సిస్టమేటిక్గా చేస్తున్నారు. ముందే ఈ విధంగా కలవడం వల్ల వాళ్ళకున్న ఎలాంటి సందేహాలైనా రోగి ముందుగానే క్లియర్ చేసుకోవచ్చు. ఎలాంటి భయాలు లేకుండా ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి మత్తు మందు వాడతారు, ఎంత టైం జరుగుతుంది, ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి, ఏ క్వశ్చన్ అయినా మత్తు వైద్యుడు అనేది వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మత్తు ఏ టైప్ ఆఫ్ మత్తు వాళ్ళకి ఇస్తారు, ఎంత డోస్ ఇస్తారు, ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఎవరిని కలాలి, ఇవన్నీ కూడా రోగి ముందుగానే తెలుసుకోవచ్చు. ఉదాహరణకి చాలామంది రోగులు తమ మత్తుమందు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నొప్పి ఆపరేషన్ టైంలో నొప్పి వస్తుందా, ఆపరేషన్ టైం చేస్తున్నప్పుడు మాకు తెలుస్తుందా అని ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడుగుతారండి. ఆపరేషన్ టైంలో ఎలాంటి నొప్పి రాకుండా వాళ్ళకి ఎలాంటి విషయాలు అసలు తెలియకుండా చేయడమే మత్తుమందు వైద్యుడి బాధ్యత. అవన్నీ ముందుగానే మేము తెలియజేస్తాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్ జరగడానికి మేము తోడ్పడతాం. డాక్టర్ గారు, రోగులకు ఎన్ని రకాలుగా మత్తు ఇవ్వచ్చు, వాటి గురించి వివరిస్తారా? రోగికి మేము రెండు రకాలు ఇస్తామండి. ఒకటి జనరల్ ఎనిస్థీషియా అంటాము, ఇది పూర్తిగా మత్తు ఇవ్వడం. రెండోది రీజనల్ ఎనిస్థీషియా. రీజనల్ ఎనిస్థీషియాలో మళ్ళీ మూడు రకాలు ఉంటాయి. ఒకటి స్పైనల్ ఎనిస్థీషియా, రెండోది ఎపిడ్యూరల్ ఎనిస్థీషియా, మూడోది నెర్వ్ బ్లాక్స్ అని ఉంటాయి. ఈ స్పైనల్ ఎనిస్థీషియా అనేది వెన్నుపూసలోకి ఇస్తామండి. ఈ రెండోది ఎపిడ్యూరల్ ఎనిస్థీషియా వెన్నుపూస బయట నరాల దగ్గర ఇస్తాము. మూడోది రీజనల్ బ్లాక్స్ అంటే డైరెక్ట్గా నరాలకే ఇచ్చేది. ఇక జనరల్ ఎనిస్థీషియా అంటే ముందుగా చెప్పినట్టు ఇది పూర్తిగా మత్తు ఇచ్చేది. ఈ పూర్తిగా మత్తు ఇచ్చినప్పుడు పేషెంట్కు అసలు స్పృహ అనేది ఉండదు. వాళ్ళకి ఎటువంటి ఆపరేషన్ జరగడం కానీ ఏం జరుగుతుంది కానీ ఎలాంటి నొప్పి కానీ ఏమీ తెలియదు. వాళ్ళు ఆపరేషన్ ఎన్ని గంటలు జరిగినా వాళ్ళు స్పృహ లేకుండా ఉంటారు. ఆ తర్వాత స్పృహ నుంచి మేము మళ్ళీ కొన్ని ఇంజెక్షన్ల ద్వారా వాళ్ళు బయటికి తీసుకొస్తాం. ఈ టైంలో మేము చాలా గ్యాసెస్ వాడతాము, అలాగే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్ని రకాల్లో కూడా ఏమైనా ఏమిస్తామన్నది మేము పేషెంట్కి ముందుగానే తెలియజేస్తాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. డాక్టర్ గారు, వెన్నెముకలో మత్తుమంది ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎంతవరకు ఉంది? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలా ఎక్కువగా రోగులు మమ్మల్ని అడిగేది ఇదే, వెన్నెముకలో ఇంజెక్షన్ చేస్తున్నారు మాకు, మేము పని చేసుకోవచ్చా, మేము మామూలుగా మా రెగ్యులర్ వర్క్ మేము చేసుకోవచ్చా, మేము వంగినప్పుడు కానీ మేము మామూలు మా పని బరువులు ఎత్తినప్పుడు కానీ మాకు నడుము నొప్పి వస్తుందా, లేకపోతే భవిష్యత్తులో మాకు తలనొప్పి వస్తుందా అని అడుగుతుంటారు. మీరు ఎలాంటి సందేహాలు ఏమైనా చాలా మటుకు ఎక్కువగా అడిగేవే కానీ ఫ్యూచర్లో కానీ ఎప్పుడు కానీ ఎలాంటి నడుము నొప్పి రాదండి. కొంతమందిలో ఆపరేషన్ అయిన తర్వాత సరిగ్గా లిక్విడ్స్ తీసుకోకపోవడం వల్ల తలనొప్పి కొంతమందిలో వస్తుంది. అది కూడా సరిగ్గా కోకోనట్ వాటర్ కానీ, వాటర్ కానీ, బార్లీ కానీ ఇలాంటి లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ తలనొప్పిని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే తలనొప్పి వచ్చిందో మత్తు డాక్టర్ గారికి తెలియజేస్తే వాళ్ళు మందులు కూడా మీకు పెడతారు. ఒక 24 నుంచి 48 గంటలు మీరు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవడం, కాఫీ ఇలాంటిది ఎక్కువగా తాగడం, ప్లస్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా ఇది 24 నుంచి 48 గంటలు పూర్తిగా ఈ తలనొప్పి తగ్గించుకోవచ్చు. ఒకసారి తగ్గిపోయిన తర్వాత భవిష్యత్తులో ఈ తలనొప్పి మళ్ళీ మీకు ఎప్పుడూ రాదు. ఇంకా నడుము నొప్పి అంటారా, ఇన్నాళ్ళు పాతకాలంలో లావుట సూదులు గట్టా వాడేవారు, ఇప్పుడు చాలా సన్నటి సూదులు వాడుతున్నాం, నీడిల్స్ సన్నంగా వాడుతున్నాం. దీనివల్ల తలనొప్పి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తగ్గాయి. దీన్ని మనం ఇంగ్లీష్లో పీడీపీహెచ్, మెడికల్ టర్మ్స్లో పీడీపీహెచ్ అంటామండి, పోస్ట్ డ్యూరల్ పంక్చర్ హెడేక్. ఇది చాలా మటుకు ఈ రోజుల్లో తగ్గిందనే చెప్పొచ్చు. ఎందువల్లంటే సన్నం సూదులు వాడడం వల్ల, లిక్విడ్స్ సరిగ్గా తీసుకోవడం వల్ల ఇది చాలా మటుకు ఈ తలనొప్పిని మేము తగ్గించాం. ఈ నడుము నొప్పి కూడా వేరే కారణాల వల్ల రావచ్చు, కానీ నడుము నొప్పి అన్నది స్పైనల్ ఎనిస్థీషియా వల్ల కానీ, నడుములో ఇంజెక్షన్ చేయడం, వెన్ను పోస్లో ఇంజెక్షన్ చేయడం వల్ల కానీ రాదు. వేరే కారణాల వల్ల ఏమైనా ఉంటే మాత్రం నడుము నొప్పి రావచ్చు. ఈ నడుము నొప్పి కూడా ఈ మధ్యకాలంలో ఈ పేషెంట్లు చెప్పలేదు. కొంతమంది పేషెంట్లు మాత్రం రెగ్యులర్గా మాకు తలనొప్పి చెప్పారు, అది కూడా 48 నుంచి 48 గంటల్లో తగ్గిపోయింది. ఇది కూడా మంచిగా లిక్విడ్స్ తీసుకోవడం వల్ల, వాటి వల్ల తగ్గిపోతుంది. డాక్టర్ గారు,
ఆపరేషన్కు ముందు మత్తు డాక్టర్ని సంప్రదించడం ఎంతవరకు అవసరం? ఈ మత్తు డాక్టర్ని సంప్రదించే విధానాన్ని మనం పిఏసి అంటామండి. దీన్నే ప్రీ అనిస్థీషియా చెకప్ అంటాం. ముందుగా పేషెంట్ గురించి మత్తు డాక్టర్ గారికి తెలియడం ఎంతో అవసరం. ఈ తెలుసుకోవడంగానే మనం ఈ ప్రీ అనిస్థీషియా చెకప్ అంటాం. ఇది 24 నుంచి 48 గంటల ముందు ఆపరేషన్ ముందుకి చేస్తారు. ఆపరేషన్ రోజుల్లో కూడా చిన్న ఆపరేషన్లు అయితే ఈవెన్ ఆపరేషన్ రోజు కూడా చేస్తాము. ఈ పిఏసి చెకప్లో మనం పేషెంట్ గురించి వాళ్ళకి ఏమైనా జబ్బులు ఉన్నాయా, ఏం ఆపరేషన్ చేయబోతున్నాము, ఏ ముందుకు ఏమైనా ఆపరేషన్లు జరిగాయా, ఆపరేషన్ టైంలో ఇలాంటి మత్తు మందు ఇచ్చారు, ఆ మత్తు మందు ఇస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు కలిగాయా, వాళ్ళకి ఆల్రెడీ బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఎలాంటి మందులు ఉన్నారు, వాళ్ళకి ఎలర్జీస్ ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా, వాళ్ళకి ఎప్పుడైనా బ్లడ్ ఇంతకుముందు ఎప్పుడైనా పెట్టించుకున్నారా, అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుంటాము. పేషెంట్ని పూర్తిగా పరీక్షించడం జరుగుతుందండి. గుండె కానీ ఊపిరితిత్తులు కానీ అన్నీ పరీక్షిస్తాము. ఆ టైంలోనే రక్త పరీక్షలు అన్నీ మనం చెక్ చేస్తాము. వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా ఇంకా రక్త పరీక్షలు ఏమైనా కావాల్సి వస్తే ఆ రక్త పరీక్షలు కూడా మనం వాళ్ళకి అప్పుడే అడ్వైజ్ ఇస్తాం. ఈ టైంలోనే మనం పేషెంట్ ఆపరేషన్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం పేషెంట్కి తెలియజేస్తాము. వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా మత్తు ఇచ్చేది ఎవరో అన్నది వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి ఆపరేషన్ రోజు స్ట్రెస్ తగ్గించడానికి ఈ పిఏసి చెకప్ చాలా ఉపయోగపడుతుంది. పేషెంటు వాళ్ళ ఉన్న అలవాట్లు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకర్ అయితే సిగరెట్ అలవాటు ఎన్ని కాలుస్తాడు, సిగరెట్లు ఎలా కాలుస్తాడు, ఆల్కహాలిక్ అయితే మందు రోజుకి ఎంత తాగుతాడు, ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నాడు, ఇవన్నీ విషయాలు డాక్టర్ దగ్గర దాపరికం లేకుండా తెలియజేయాలి. ఇంకొకటి, ఆపరేషన్ టైంలో ఎటువంటి ఆపరేషన్లు జరిగినా ముందు వాళ్ళు ఎటువంటి హాస్పిటల్లో జాయిన్ అయినా ఏమైనా అవన్నీ కూడా పేషెంట్ డాక్టర్కి తెలియజేయాలి. డాక్టర్ గారు, ఆపరేషన్కు ముందు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షల గురించి కొంచెం వివరంగా చెప్తారా? నేను ఇంతకుముందు చెప్పినట్టు పిఏసి చెకప్ ఏదైతే చెప్పానో ఆ రోజే మనం పేషెంట్ ఆపరేషన్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తెలియజేస్తామండి. ముఖ్యంగా వాళ్ళు ఆహారం, చాలామంది పేషెంట్లు మమ్మల్ని అడిగేది అంటే ఆపరేషన్ ముందు ఎన్ని గంటలు ఆహారం తీసుకోవడం మానేయాలి, ఫస్ట్ క్వశ్చన్ ఇది అడుగుతారండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది పేషెంట్లు మేము చెప్పిన తర్వాత కూడా ఆకలి వేయడం, ఏదో తాగేయడానికి చేయడం కానీ, ఒక చిన్నది ఏదో బిస్కెట్ లాంటిది తినేయడం కానీ చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. మత్తు వైద్యుడి దగ్గర ఎప్పుడూ ఇలాంటిది దాయకూడదు. ఇది ప్రాణం మీద కూడా వస్తుంది. సో దయచేసి ఎవరు మాత్రం మత్తు వైద్యుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా పాటించండి. మీరు ఏమైనా తిన్న విషయాన్ని కూడా మత్తు వైద్యుడి దగ్గర దాయకుండా చెప్పాలి. ముందు మేము ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫుడ్ అండి, మామూలు సాలిడ్ ఫుడ్ అంటాం, లైక్ అన్నం కానీ బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే 6 గంటలకు ముందు ఆపేయాలి. 6 గంటల ఆపరేషన్కు 6 గంటల ముందు. అదే లిక్విడ్స్ అయితే 4 గంటల ముందు ఆపేయాలి. క్లియర్ లిక్విడ్స్ లైక్ కోకోనట్ వాటర్ కానీ మామూలు మంచినీళ్ళు కానీ ముందు 4 గంటల ముందు ఆపేయాలండి. మీరు ఏమన్నా తీసుకోవాలి అనిపిస్తే ఒకవేళ తీసుకున్నా ఆ విషయాన్ని మత్తు డాక్టర్కి తెలియజేయాలి. రెండోది, మీ ఒంటి మీద ఉన్న ఆభరణాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ తీసి ఆపరేషన్ థియేటర్కి రండి. మేము చాలా ఎక్కువగా మేము చెప్పేది అంటే మొత్తం ఆభరణాలతో ఆపరేషన్ థియేటర్కి వస్తారు. మేము మళ్ళీ అక్కడికి వచ్చి తీయించి మళ్ళీ తిరిగి రిలేటివ్స్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ చేయకూడదు. మూడోది మెయిన్, వాళ్ళు ఏదైనా టాబ్లెట్స్ లైక్ బీపీ మాత్రలు కానీ షుగర్ మాత్రలు కానీ ఫిట్స్ కానీ థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఏమైనా ముందుగా ఎలా తెలియజేస్తారో, ఏవైతే ఉన్నాయో బీపీ మాత్రలు కానీ థైరాయిడ్ మాత్రలు కానీ ఆపరేషన్ రోజు కూడా కంటిన్యూ చేయాలండి. సడన్గా ఆపరేషన్ రోజు ఆ మాత్రలు ఆపకూడదు. ఆపేసి మర్చిపోతే మాత్రం అది మత్తు వైద్యుడికి తెలియజేయండి. ఆ మత్తు వైద్యుడు దానికి సంబంధించిన మీకు ట్రీట్మెంట్ చెప్తాడు. మత్తు వైద్యుడు ముందు మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా మీరు పాటించాలి. ఎటువంటి ఏమైనా దాపరికం లేకుండా మీరు చూసుకోండి. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులలో మత్తు మందు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో వివరిస్తారా? తప్పకుండానండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో మేము చాలా మటుకు ఈ ఆహారం అన్నది వాళ్ళు జీర్ణించుకునే శక్తి చాలా మటుకు తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళ గర్భసంచి చాలా పెద్దది అవ్వడం వల్ల అది జీర్ణాశయం మీద పడడం, అలాగే కడుపు మీద పడడం వల్ల వాళ్ళు ఒక నార్మల్ పర్సన్ ఒక మామూలు మనిషిలో ఉన్న జీర్ణశక్తి కంటే చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఆహారం తీసుకునే అందుకే మా వీళ్ళు ఒక 5-6 గంటలు మేము ఏమీ తినకుండా ఆపరేషన్ ముందు ఉండమని చెప్పినప్పుడు వీళ్ళు ఒక 3 గంటల ముందు 2 గంటల ముందు ఆకలి వేసి ఏమైనా తినేయడం చాలా మటుకు చేస్తుంటారు. అంతేకాకుండా ఆ విషయాన్ని మా దగ్గర చాలామంది దాస్తుంటారు కూడా. మేము 6 గంటల ముందు ఏం తినొద్దు, ఏం చెప్పినా 2 గంటలకి ఏదో ఒకటి చిన్న టిఫిన్ లాంటిది ఏదో చేసేసి మా దగ్గరికి వచ్చి ఏం తినలేదు డాక్టర్ గారు అని చెప్తాం. మళ్ళీ మేము రెండోసారి గట్టిగా అడిగినప్పుడు ఒక ఏం లేదు, ఒక పూరి తిన్నాను ఇలాంటి తిన్నాను అని చేస్తుంటే ఇది చాలా ప్రమాదకరం అండి. ఎందుకంటే మామూలుగానే వీళ్ళు జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఆపరేషన్ టైంలో మేము మత్తు ఇవ్వడం వల్ల ఈ జీర్ణశక్తి తక్కువగా ఉండడం వల్ల దాని మీద వీళ్ళు తినొద్దని చెప్పినా తినడం వల్ల వీళ్ళకి వాంతులు అవి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. వీళ్ళ విషయాన్ని మా దగ్గర దాయకుండా ఉంటే మంచిది. ఆహారం తీసుకోవద్దు అని చెప్పినప్పుడు ఏమి తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ తీసుకుంటే అదే విషయాన్ని మాకు తెలియజేస్తే ఇంకా మంచిది. దానికి తగిన జాగ్రత్తలు, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి ఇవ్వడం వల్ల
పేషెంట్ కి ఆ వాంతుల్ని గాని ఆ ఆస్పిరేషన్ అంటాం ఇంకా ప్రమాదకరంగా మత్తు ఎక్కువైనప్పుడు గాని జరిగినప్పుడు ఆ ఆహార ఉపరితిత్తుల్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. పేషెంట్ మాకు ముందుగానే ఆహారం ఎన్ని గంటలకు తీసుకుంది, తను చెప్పినట్టు ఎన్ని ఏమైనా ముందు ఆపరేషన్ ముందు ఏమైనా తెప్పకుండా తాగిందా, అవన్నీ విషయాలు మాకు తెలియజేస్తే చాలా మంచిది. రెండోది వీళ్ళలో బీపీ షుగర్ అని ఇవన్నీ కూడా చాలా ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయండి. ముఖ్యంగా బీపీ మెయిన్ ఈ మొదటిసారి ఆపరేషన్ అయినలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా సడన్గా తలనొప్పి రావడం కానీ కళ్ళు తిరగడం కానీ కాళ్ళు పొంగులు ఎక్కువగా ఉన్నప్పుడు అది విషయాన్ని మత్తు డాక్టర్ గారు తెలియజేయాలి. అది విషయాన్ని సింపుల్గా తీసుకోకూడదు, ఎందుకంటే వీళ్ళల్లో పిఏహెచ్ అంటాం, ప్రెగ్నెంటీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఆర్ ఎక్లామ్సియా కానీ ప్రీఎక్లామ్సియా కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఇవన్నీ వస్తాయి. ఎక్లామ్సియా ప్రీఎక్లామ్సియా కానీ ఎక్లామ్సియా వచ్చినప్పుడు పేషెంట్స్కి బీపీ పెరిగి ఫిట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన, తల్లికి కానీ కడుపులో ఉన్న బిడ్డకి ఇద్దరు కూడా చాలా ప్రమాదకరమైన కండిషన్. కంప్లీట్గా ఒకవేళ ప్రీఎక్లామ్సియా కానీ ఎక్లామ్సియా వచ్చినప్పుడు వీళ్ళల్లో తిమ్మిరితో కాకుండా పూర్తి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేయాల్సిన అవసరాలు ఉంటాయి. ఇది మెయిన్, చాలా ఇమీడియట్గా తెలుసుకొని మనం రెస్పాండ్ అవ్వాలి. సో ఇలాంటి విషయాలు ఏమైనా తలనొప్పి వచ్చినా ఎలాంటి కళ్ళు తిరిగినా కాళ్ళు పొంగులు వచ్చినా పేషెంట్ తల్లికి ఇమీడియట్గా మత్తు డాక్టర్ గారికి తెలియచేయాలి. రెండోది ఇంకా షుగర్ గురించి, ఈ షుగర్ కూడా పేషెంట్లో చాలా ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. షుగర్ కడుపుతో ఉన్నప్పుడు తల్లి రెగ్యులర్గా షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. అదే విషయాన్ని ఆ పాత రిపోర్ట్లు ఏమైనా ఉంటే మత్తు డాక్టర్ గారికి తెలియచేయాలి. ఆ షుగర్ పరీక్షలు మేము చూసిన తర్వాత తల్లికి, దీని గెస్టేషనల్ డయాబెటీస్ అంటాము, ఈ గెస్టేషనల్ డయాబెటీస్కి చాలా ఎక్కువ మందులు ఈ మధ్యలో చూస్తాం. దీనివల్ల బిడ్డ బరువు పెరిగిపోవటం, బిడ్డ పెద్ద పెద్దగా సైజు బిడ్డలు పుట్టడం జరుగుతుంటుంది. తల్లిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నిటిని ముందుగానే తెలియజేసుకోవాలి. ఇవన్నీ మత్తు డాక్టర్ గారికి వాళ్ళ రిపోర్ట్స్, పాత రిపోర్ట్స్ ఏమైనా, వాళ్ళు ఎక్కడికి చెకప్ చేసుకున్నారు, ఎన్ని రోజులు చెకప్లు చేయించుకున్నారు, నెలకి 9 నెలల్లో ఎన్నాళ్ళు చెకప్ చేయించుకున్నారు అని మత్తు డాక్టర్ వాళ్ళకి తెలియజేయాలండి. రెండోది ఇంకా చిన్నపిల్లల్లో, వీళ్ళల్లో మెయిన్ మేము ఫేస్ చేసేది మళ్ళీ ఆహార విషయంలోనే. మేము ఒక 4 గంటలకి నీళ్లు తీసుకోమంటాము. పిల్లల్లో చిన్నపిల్లలు ఎక్కువసేపు ఆకలితో ఉండలేరు కాబట్టి 6 గంటల వరకు సాలిడ్ ఫుడ్ తీసుకోమంటాము. కానీ చాలామంది తల్లులు పిల్లలు ఏడుస్తున్నారని ఆపరేషన్కి ఒక 2 మంటలు ఉండే చిన్న బిస్కెట్ ముక్క ఇవ్వడం కానీ చాక్లెట్ ఇవ్వడం చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. రెండోది ఇది ఇవ్వడమే కాకుండా మత్తు డాక్టర్ గారి దగ్గర దాయడం కూడా చేస్తుంటారు, ఏమీ ఇవ్వలేదని చెప్తుంటారు. కానీ చాలా బిడ్డకి చాలా ప్రమాదం. ఒకరోజు ఆపరేషన్ లేట్ అవ్వడం వల్ల నష్టం లేదండి, కానీ బిడ్డ ప్రాణం చాలా ముఖ్యం. అలాంటి విషయాలు ఎటువంటి పరిస్థితుల్లోనే డాక్టర్ మత్తు డాక్టర్ గారి దగ్గర దాయకూడదు. ఎప్పుడైనా ఏం తిన్నాం అన్నది మత్తు డాక్టర్ గారికి పూర్తిగా తెలియజేయాలి. అలాగే పిల్లలకి ఏమైనా ఆస్తమాలు ఉన్నాయా, ఏమైనా పడని మందులు ఏమైనా ఉన్నాయా, ఎలర్జీస్ ఉన్నాయా, పుట్టినప్పుడు ఏమైనా జాండీస్ వచ్చిందా, రీసెంట్గా ఏమైనా జాండీస్ వచ్చిందా, ఇవన్నీ కూడా మత్తు డాక్టర్ గారికి తెలియచేయాలి. మెయిన్ మేము ఫేస్ చేసి చాలామందిలో మేము చేసేది మెయిన్ ఈ పిల్లలకి ఈ ఫుడ్ విషయంలోనే మెయిన్ మా తల్లిదండ్రులు దాస్తుంటారు. రెండోది ఎక్కువగా పిల్లలకి ఆపరేషన్ అని తెలిసినప్పుడు వాళ్ళు చాలా స్ట్రెస్కి లోనవుతారు. సో అందుకని మేము కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటాము. ఆఖరి వరకు ఆపరేషన్ వచ్చే వరకు మేము తల్లిదండ్రులకి పిల్లల్ని దూరంగా చెయ్యము. ఆపరేషన్ థియేటర్కి బయట కూడా వాళ్ళ తల్లిదండ్రులు, మేము లోపలికి కూడా కొంతమంది తల్లిని కానీ తండ్రి కానీ అలౌ చేసి అక్కడ కొన్ని ఇంజెక్షన్ మత్తు ఇచ్చి ఆ తర్వాత మేము ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తాము. సో పిల్లల విషయంలో ఎలాంటి భయం అవసరం లేదు, మత్తు మందు పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా వృద్ధుల దగ్గరికి వచ్చేసరికి మనం పూర్తిగా బీపీ కానీ షుగర్ కానీ ఈ గుండె జబ్బులు కానీ వీళ్ళల్లోనే ఎక్కువగా చూస్తుంటాము. వాళ్ళు చాలామంది చాలా మందులు వాడుతుంటారు, ట్రీట్మెంట్లో ఉంటుంటారు. మెయిన్ గుండె సంబంధించిన మందులు వాడుతుంటారు, బీపీకి సంబంధించిన మందులు వాడుతుంటారు, షుగర్ మందు చేసిన మందులు వాడుతుంటారు. ఇలాంటి మందులు ఆపరేషన్ టైంలో సడన్గా ఆపడం వల్ల చాలా ప్రమాదం అండి. ఈ మందులు ఎలాంటివి ఏమైనా ఉంటే మత్తు డాక్టర్ గారికి మీరు తెలియచేయాలి. ఇలాంటి మందులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు డిస్కంటిన్యూ చేయకూడదు. ఆపరేషన్ రోజులు కూడా ఈ మందులు మత్తు డాక్టర్ గారి సలహా మీద మీరు వేసుకోవాలి. ఒకవేళ ఎలాంటి మందులు కానీ సడన్గా ఆపినట్టయితే అదే విషయాన్ని మీరు మత్తు డాక్టర్ గారికి తెలియచేయండి. వీళ్ళల్లో మత్తు కూడా శాతం చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది. మామూలు ఒక యంగ్ పర్సన్స్ ఇచ్చినట్టు వీళ్ళకి మత్తు మనం ఇవ్వలేము. మత్తు కూడా డోసెస్ అడ్జస్ట్ చేసుకొని మేము ఇస్తాము. ఈ డోసెస్లో ఏమన్నా ఎక్కువైనా కూడా వీళ్ళు మత్తు నుంచి కొద్దిగా రావడం లేట్ అవుతుంది, కానీ అది ప్రమాదకరమైన విషయం కాదు. 1 గంట 2 గంటలు లేట్గా వచ్చినా వీళ్ళు మంచిగానే వస్తారు, వీళ్ళకి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. మెయిన్ మేము ఎక్కువగా వీళ్ళలో చూసేది ఏంటంటే గుండె జబ్బులు కానీ బీపీ కానీ షుగర్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. వీటిని మాత్రం వీళ్ళు జాగ్రత్తగా కంట్రోల్లో రెగ్యులర్గా మందులు వేసుకొని చూసుకోవాలి. Thank you.